ఖమ్మం జిల్లా కల్లూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 8వ ప్రాంతీయ క్రీడా పోటీల ప్రారంభానికి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల విద్యార్థులకు సకల సౌకర్యాలు అందిస్తూ వారి విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని, క్రీడలు మానసికంగా శారీరకంగా ఎదుగుదలకు ఎంతో తోడ్పాటునిస్తాయని, ప్రతి ఒక్క క్రీడాకారుని క్రీడా స్ఫూర్తితో పాల్గొని విజేతలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవెల్లి రఘు, జడ్పీటీసీ కట్టాజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి సభ్యులు లక్కినేని రఘు, పశుమతి చందరావు, కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, సాంఘిక సంక్షేమ శాఖ ఆర్సీ ప్రత్యూష, కల్లూరు గురుకుల కళాశాల మరియు పాఠశాల ప్రిన్సిపల్ కె శ్రీలత, మండలాధికారులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బహుశా మూడు కార్యక్రమాలు కూడా నేను హాజరు కావటం జరిగింది. ఈరోజు క్రమశిక్షణ, అదేవిధంగా పట్టుదల, అన్నిటికీ మారుపేరు మన సోషల్ ఎడ్యుకేషన్ గురుకుల విద్యాలయాలు. ఇలా మహానుభావుడు ఎస్ఆర్ శంకరన్ గారు ఏ స్ఫూర్తితోనైతే ఈ యొక్క పాఠశాలలు ఉండాలని చెప్పి వారు ఆకాంక్షించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్ల మనకు అందుతున్న ఈ ఫలాలని అందుకుచ్చుకొని ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థల యొక్క విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రతిభ చర్చించుకోవడం జరుగుతున్నది. మన సెప్టెంబర్ 15 సత్తుపల్లిలో సమైక్య దినోత్సవం సందర్భంగా మన కల్లూరు బ్యాండ్ అమ్మాయిలు బ్యాండ్ టీం సత్తుపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ముగ్గులే వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి వాళ్ళ పట్టుదలకి.